Praise the Lord. ప్రభునేసు క్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలండి. అందరు ఎలా ఉన్నారు? యేసయ్య మహాకృపను బట్టి బాగున్నాం, దేవుని దయను బట్టి క్షేమంగా ఉన్నాం. సో స్టార్టింగ్లోనే ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరు వచ్చాక మాట్లాడచ్చు, కానీ అప్లోడ్ చేసిన తర్వాత చూసే వాళ్ళకి కొద్దిగా అనుకూలంగా ఉంటుందని ముందుగానే మాట్లాడుతున్నాను. నా పూర్తి సాక్ష్యాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు ప్రేరేపణ కలిగి నేను మీ ముందుకొచ్చాను. నా గురించి అనేకమైన డౌట్లు, అనేకమైన సందేహాలు, ఈ ఆడపిల్లలు సేవ చేయొచ్చు చేయొచ్చా అని చెప్పి ఈ సందేహం ఒకటి ఉంటే, మళ్ళీ నువ్వు ఒక విచిత్రంగా వింతగా ఉన్నావు, అసలు నీ సాక్ష్యం ఏంటి, నీ పుట్టుకేంటి, నీ జన్మ ఏంటి, అసలు నువ్వు ఎందుకు ఇలా సేవ చేస్తున్నావు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో కొంతమంది అయితే వాట్సాప్లో గద్దించినట్టుగా మాట్లాడటం, విమర్శించినట్టుగా మాట్లాడటం, నా తల్లి చూడలేక చచ్చిపోతున్నా ముసుకేసుకో అని చెప్పటాలు, సో ఇవన్నీ కూడా చాలామందికి ఒక సందేహంగా ఉంది. సో ముసుగులు వేసుకొని ప్రార్థిస్తున్న మా ప్రార్థనలే దేవుడు వింటలేదు, నీ ప్రార్థన దేవుడు ఎలా వింటాడు? సో స్త్రీ పురుషుని వేషం వేయకూడదు, పురుషుడు స్త్రీ వేషం వేయకూడదు, నువ్వెలా ఉంటున్నావు అసలు, అసలు నీ వింత ఏంది, నీ ప్రవర్తన ఏంది అని చెప్పేసి చాలామందికి చాలా సందేహాలు. ఫోన్ నెంబరు నెంబర్లో ఉంటాయి నాయన, కొద్దిగా చూసుకోండి. సో లైవ్ నేను తీయటానికి ప్రయత్నం చేస్తున్నాను, ఏదైనా చెప్పాలంటే కామెంట్ రూపంగా తెలియపరచండి. సో వీళ్ళకందరికీ సందేహాలు చిన్న సందేహాలుగా లేదు, చాలా సందేహాలుగా ఉన్నాయి. సో ఆడపిల్ల అనుకుంటే ఆడపిల్లలాగా సేవ చేయొచ్చు కదా, ఎందుకు ఇలాగా చక్కగా, నీకంటూ ఒక ఘనత ఉంటుంది, నీకంటూ ఒక మర్యాద ఉంటుంది, నిన్ను ఇంకా అనేక సంఘాల్లో పిలుచుకుంటాము, చక్కగా ముసుకేసుకోవచ్చు కదా అని చెప్పేసి అడుగుతున్నారు. సో వాస్తవానికి నా పుట్టుక ఎట్లో అట్లా చూడండి నాయన, దయచేసి నా యొక్క బాధ మీకు తెలియాలి, నా సాక్ష్యం పూర్తిగా మీకు తెలిస్తే నన్ను అనరు కదా. నిన్న కూడా ఒక తల్లికి నేను వాట్సాప్ చేసి మెసేజ్ పెడితే ఆ తల్లి చెప్పింది ఏంటంటే, ఒక వీడియో తీసి పెట్టేసేయి నీ గురించి, ఎవరేమనుకున్నా పర్వాలేదు, నువ్వు నిజాయితీగా సేవ చేస్తున్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నీ జన్మది అని చెప్పి మాట్లాడుకుంటూ వచ్చి తల్లి ప్రోత్సాహకరంగా మాట్లాడింది. సో నేను అంతకుముందు తను చిన్నపిల్ల అనుకొని అసలు ఏం తెలుసు అని మాట్లాడుతున్నాను నా సాక్ష్యం గురించి అని కొద్దిగా తొందరపడ్డాను. సో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అవునవును నిలువుగా సరేలే, ఓకేనా? ఇప్పుడు ఓకేలే, పెట్టుకో. ఓకే ఓకే, థ్యాంక్ యూ. పట్టుకో, దీని మీద సెట్ చేస్తాను. థ్యాంక్ యూ. సర్లే, ఇలాగే అంటే ఇక్కడ స్టాండు చూసారు కదా, ఈ స్టాండ్కి పెట్టాను. సరే, మంచిది. చాలామందికి సందేహాలు, చిన్న సందేహాలుగా లేదు, ఏంటి నా జన్మ, నా విధానం. సో వాక్య విరుద్ధంగా సేవ చేస్తున్నారా మీరు, వాక్యానికి వ్యతిరేకంగా సేవ చేస్తున్నారా, అసలు ఎలా చేస్తారు? ఒకప్పుడు ముసుకేసుకొని చక్కగా పాటలు పాడే మీరు ఎందుకు ఇలాగ తయారయ్యారు అని చెప్పేసి చాలామంది వాళ్ళ యొక్క సందేహాలు చాలామంది అడగటము మేము చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు వచ్చే సందేహం ఏంటంటే, వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ప్రకారంగా కాకుండా నా పూర్తి సాక్ష్యం అంటే, విమర్శించే వాళ్ళు కానీ అడిగేవాళ్ళు కానీ, ఏంది మీరు అబ్బాయా అని అడిగేవాళ్ళు కానీ, సో మీరు అమ్మాయిగా సేవ చేస్తే బాగుంటుంది కదా అని,
అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో నా సాక్ష్యం చెప్పుకుంటాను. సో అంజలక్క బహిరంగంగా సాక్ష్యం చెప్పుకుంటూ సేవ చేస్తున్నారు, నేనైతే చెప్పట్లేదు, అంతే తేడా. ఇంకా ఇంకేందంటే అక్క మేము కూడా కటింగ్ చేయించుకోవచ్చా అని అడుగుతున్నారు. దయచేసి అట్టండి, పిచ్చి పనులు చేయబాకండి. సో అందుకే నేను సాక్ష్యం, పూర్తి సాక్ష్యం పంచుకోవటానికి నేను మీ ముందుకి వచ్చాను. సో చెప్పుకుంటాను, ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం. నా దేవుడు నన్ను ఇలా పుట్టించినప్పుడు నేను సందేహించాల్సిన అవసరం లేదు. నా దేవుడు నన్ను ఇలా పుట్టించాడు, నా పుట్టుకకు ఒక అర్థం లేదనుకున్నా నేను. కానీ యిర్మీయా గ్రంథం 1:5 ద్వారా మాట్లాడి నన్ను సేవకు పిలిచాడు. సో అందులో ఎటువంటి సందేహం లేదు. అదే మీ అందరి ఆలోచనలకి నేను చెప్పేస్తాను. తర్వాత ఏంటంటే, నా తల్లికి ముగ్గురము, నేను ఆల్రెడీ జోసి బ్రదరు ఛానల్లో చెప్పాను, కొంత అక్కడక్కడ టచ్ చేసుకుంటూ వెళ్ళాను నేను. సో అందరికీ నేను సందేహం చెప్పాలి, ఇలా చెప్పాల్సిన అవసరం లేదు. నా పుట్టుకేంది మీకు అవసరం లేదు. నా నేను ఎలా సేవ చేస్తున్నాను, ఏ విధంగా సేవ చేస్తున్నాను అనేది కావాలి. కానీ యవ్వనస్తులకి నన్ను చూసి ఏం నేర్చుకోవాలి యవ్వనస్తులు అంటే, నాలా ఇలా కటింగ్ చేయించుకొని మగరాళ్ళలా సేవ చేయమని చెప్తారా? కాదు కదా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే, వాస్తవానికి నేను ఒక హెజ్రాని, తల్లి కడుపున పుట్టిన నపుంసకురాల్ని. సో నా జన్మకు ఒక కారణము లేని పరిస్థితుల్లో దేవుడు నాతో మాట్లాడాడు. ఒక మనుషునితో దేవుడు ఎలా మాట్లాడతాడు? నా తల్లిదండ్రులు నన్ను అర్థం చేసుకోకపోవచ్చు, నా అన్నదమ్ములు నన్ను అర్థం చేసుకోకపోవచ్చు, కానీ దేవుడు నన్ను అర్థం చేసుకున్నాడు. దేవుడు నన్ను అర్థం చేసుకొని చక్కగా ఆయన సేవకు పిలిచాడు. పెళ్లి చేయాలి, ఇంట్లో వాళ్ళు ఉన్నవాళ్ళు పెళ్లి చేయాలని చెప్పేసినప్పుడు పెళ్ళికి అంటున్నారు అన్న ఆయన, నేను ఎటు పోవాలి ప్రభువా, ఏంది ప్రభువా అని చెప్పేసి మాకు ఒక అదే ఇల్లు కడతా ఉంటే ఆ ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఇప్పుడు ఉంది అది బైబిల్లో, ఇప్పుడు తెలుసు బైబిల్లో ఉందని. ఒకప్పుడు నాకు తెలియదు, ఒకప్పుడు తెలియకపోగా గోడల్లో నుంచి స్వరం వినబడింది, నేను నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాను, నేను పంపు జన్మలు ఎద్దుకుని వెళ్ళాలి అని. అర్థం లేని నా జీవితానికి అర్థం ఉందని చెప్పాడు. తల్లి కడుపులో రూపింపక మునిపే నేను నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాను అని అన్నాడు. ఒకప్పుడు చదువు లేదు, ఏమండి డిగ్రీ ఏమంటారు, పెద్ద పెద్ద చదువు, డాక్టర్ చదువున్న వాళ్ళకే బైబిల్ అర్థం కాదు వెంటనే. కానీ నాకు ఇప్పుడు తెలుస్తుంది అది బైబిల్లో ఉంది ఆ పదము అని. దేవుడు మాట్లాడాడండి నాకు, నాతో మాట్లాడి నన్ను ధైర్యపరచడానికి ప్రయత్నం చేసినాడు. ప్రయత్నం కాదు, అసలు ఎలా వచ్చారండి ఆడపిల్లలు ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టాలంటే ఈ రోజుల్లో? ఇప్పుడంటే అంత బందోబస్తు, నెట్వర్క్ అంత బందోబస్తు ఉంది. అప్పుడు నాకు 18వ సంవత్సరం ఏట, ఇప్పుడు నాకు 30 సంవత్సరాలు. 18వ సంవత్సరం ఏట నేను బయటికి రావటం జరిగింది. మంచి యవ్వన కాలంలో సేవకు వచ్చాను నేను. తల మీద ముసుగు చక్కగా వాడేదాన్ని. ఒక ఆడపిల్ల ఎలా వాడుతుంది తల మీద? 14 సంవత్సరాలు ముసుగు తీయలేదు నేను. 14 సంవత్సరాలు ముసుగు తీయకుండా ఇంట్లో ఉన్న టవల్స్ వాడేదాన్ని. తల మీద మాత్రం ముసుగు కింద పడితే, అసలు తల మీద ముసుగు కింద పడినివ్వచ్చేదాన్ని కాదు నేను. ఎందుకంటే నా గురించి ఎవరికైనా తెలిసిపోద్దేమో, నా గురించి ఎవరికైనా తెలిసిపోద్దేమో, నేను ఆడపిల్లగా ఉండి సేవ చేయాలి, సేవ చేయాలి, సేవ చేయాలి. కానీ నా జీవితం వేరండి, నా బ్రతుకు వేరు, నేను ఉండే విధానం వేరు. ఎవరికి అర్థం కాని జీవితం నా ఏసైకి అర్థమైంది ఈరోజు. ఏసైగా ఆయన లేకపోతే నా జీవితానికి అర్థం లేదు. రోడ్ల మీద రౌడీలు తిరిగినట్టు తిరిగేదాన్ని నేను, కానీ ఏసయ్య నన్ను అర్థం చేసుకున్నాడు. ఎలా ఇది ఎలా సాధ్యం? ఆయన మాట్లాడితేనే నాకు ధైర్యం వచ్చింది, ఇంట్లో నుంచి బయటికి రావాలన్న ధైర్యం నాకు వచ్చింది. ఆయన మాట్లాడకపోతే నా జీవితానికి అర్థం లేదు, ప్లస్ ఏంటంటే నాకు ధైర్యం లేదు. ముఖ్యంగా నత్తిదాన్ని నేను, మాట స్పష్టంగా రానిదాన్ని,
పైగా సేవకులు అంటే వణుకు, వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు, భయపడేదాన్ని వణుకు. దేవుడంటే ప్రేమ, ఎందుకంటే నా జీవితానికి ఒక అర్థం ఇచ్చాడు దేవుడు, నా జీవితానికి ఒక అర్థం ఇచ్చాడు, నా బ్రతుకు ఒక అర్థం ఇచ్చాడు అని. సో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ని తప్పు పట్టాలని, బైబిల్ తెలియకుండా వాక్యం తెలియకుండా నేను సేవ చేయట్లేదు. నేను బైబిల్ తెలిసి, సో స్త్రీగా పుట్టాను అనుకోండి, పురుషుణ్ణి పెళ్లి చేసుకుంటాను. పురుషుడిగా పుట్టాను అనుకోండి, స్త్రీని పెళ్లి చేసుకుంటాను. ఇలా పుడితే తండ్రి చిత్తం చేయటానికే నేను ఇలా పుట్టాను. అది ఈ పుట్టుక అందరికీ అర్థం కాదు, కానీ దేవుడు అర్థం చేసుకున్నాడు. దేవుడు అర్థం చేసుకున్నాడు కాబట్టి నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అందుకే నేను అంత ధైర్యంగా నేను సేవ చేస్తాను, వ్యాన్ నడుపుతాను, మగపిల్లలు చేసే పని అంతా కూడా నేను చేస్తాను. నా సాక్ష్యం నేను చెప్పాలి, అది ఇతరులు తప్పుగా పట్టినా పర్లేదు, నన్ను 10 మంది 10 రకాలుగా అనుకున్నా పర్వాలేదు, నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, నా దేవుడు నన్ను అర్థం చేసుకున్నాడు. మీరు ముసుకేసుకోండి, మా చర్చిలకు పిలిపిస్తాము, మీరు ముసుకేసుకొని వాక్యం చెప్పండి, నాకు అవసరం లేదు. మీరు పై రూపాన్ని కోరుకుంటానంటే నా వల్ల కాదు, 14 సంవత్సరాలు నటిస్తూ బతకాల్సి వచ్చింది. నేను ఇప్పుడు నేను నటించాల్సిన అవసరం లేదు. నా పుట్టుకిది, నా సేవ ఇది, నా పిలుపు ఇది, అపోస్తలుల పరిచర్య అది. మీరు అపోస్తలులా అని ఎటకారంగా మాట్లాడటం, అపోస్తలు అంటే ఏంటి అర్థం? పిలువబడిన వాడు లేదంటే పంపబడినవాడు, నన్ను పిలిచి పంపాడు, నా పిలుపు గట్టిదే. సో నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మునుపటి కంటే పరిచర్య ఇప్పుడు పరిచర్యను అభివృద్ధి చేస్తాడన్న నమ్మకం నాకుంది. ఈ పరిచర్యను, ఈ యొక్క సేవను, సో నేను తప్పుదారి పట్టించాలని అనుకోవటం లేదు. నన్నుగా అర్థం చేసుకున్న వాళ్ళే వస్తారు. ఈ సేవకు రావాలనుకున్న వాళ్ళు కూడా నన్నుగానే అర్థం చేసుకోవాలా, నా జన్మను అర్థం చేసుకోవాలా. ఆడపిల్లలు అయి ఉండి మీరు కటింగ్ చేయించుకుంటానంటే నేను ఒప్పుకోను, నాలాగా ఉండాలని ఎవరిని నేను ఒప్పుకోను. మీ జన్మ అది అయితే, మీరు అలాగే పుడితే మీరు ఖచ్చితంగా అదే కంటిన్యూ చేయండి, నాలా ఉండండి. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీ పుట్టుకేంటో దేవుడికి తెలుసు కాబట్టి మీరు నాలా ఉండండి. నాలా పుడితే, మీరు ఆడపిల్లలుగా పుడితే మాత్రం కటింగ్కి నేను ఒప్పుకోను నేను అయితే. మీరు జుట్టు పెంచుకోవాలి, మీ జుట్టుకు ఘనత, జుట్టు ఉంటేనే ఘనత. ఒకప్పుడు సిస్టర్ ప్రైజ్ దలాడు, సిస్టర్ ప్రైజ్ దలాడు, వా వా వండర్ఫుల్, ఏ గ్రేట్, ఏ అన్నారు అంటారు కూడా కామెంట్లో. పాత వీడియోల్లో చాలా చక్కగా ఉన్నావు తల్లి. పాత వీడియోలో ముసుకేసుకొని చాలా చక్కగా ఉన్నావు తల్లి. ఇప్పుడెందుకు తల్లి ఇలాగున్నావు? ఇప్పుడెందుకు తల్లి అంటే, నేను 14 సంవత్సరాలు నటిస్తూ బతికాను. సో మైగ్రేన్ తలనొప్పి వల్ల కటింగ్ చేయించుకోవాల్సి వచ్చింది. అది పడేవారికి అర్థమవుతుంది, ఏమే ఆ నొప్పి వస్తే ఏమైంది, ఆ నొప్పి వస్తే భరించే వాళ్ళు లేరా, ఎన్నో శ్రమలు అనుభవించిన వాళ్ళు లేరా, చిన్న మైగ్రేన్ తలనొప్పికే కటింగ్ చేయించుకోవాలా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అది అనుభవించే వారికి అది అర్థమవుతుంది. తిండి లేదు, నిద్ర లేదు, ఒక మగాడు కష్టపడుతున్న మందిరం కడుతున్న ఆ టైంలో నేను ఎట్టుంటుంది? మందిరం నేనే, నా రాళ్ళు తీసుకొని నేనే కట్టా, నేను
మీరు పాత మందిరం చూస్తే ఆ తాటాకులతో వేసి గోడలు ఉంటాయి చూసారా, ఒక 50 లక్షలు కట్టి పెట్టి కట్టించిన తిరుపతిలో కుప్ప కూలిపోయింది. వాళ్ళు ఎంత ప్లాన్ వేసి కట్టుంటారు, జస్ట్ ప్రార్థన పూర్వకంగా 4 రాళ్ళు వేసి కట్టా నేను అంతే, అది నిలబడిపోయింది అట్లా. నేను అనేది ఏంటంటే ఎవరితో నాకు అవసరం లేదు బా, నా పరిచర్య ఇది, మీ మందిరాలకు పిలుచుకుంటే పిలుచుకోండి లేదంటే మానేయండి, ఎందుకంటే దేవుడు వాడుకోవాలనుకుంటే ఎలాగైనా వాడుకుంటాడు. నా జన్మ ఇది, నా జన్మకి ఒక అర్థం ఉందని నేను నమ్ముతున్నాను. నా దేవుడు నన్ను సేవకు పిలిచాడు. సో ఎవరిని విమర్శించడానికి నేను ఈ లైవ్ చేయట్లేదు. మీరు చెప్పిన సందేహాలకి నేను ప్రశ్నలకి సమాధానం చెప్పాలనే నేను ముందుకొచ్చాను. సో నా మగ్గిరం తలనొప్పి వల్లే నేను కటింగ్ చేయించుకున్నాను. ఆ కటింగ్ చేయించుకున్న తర్వాత నుంచి ఇక మొత్తం రూపురేఖలన్నీ మారిపోయినాయి. టవల్స్ వేసుకునేదాన్ని, టవల్స్ వేసుకున్న తర్వాత సో సేవకురాలుగా కనబడకపోగా సో నేను తల ఏమంటారు ఈ కోటు ఒక సందేహంతో చెప్తే, మా ఎట్లో మగపిల్లల్లా ఉన్నావు, సో కోటు కూడా కోటు వేసుకోండి, టాప్ కుట్టించుకోండి, మీరు మీలాగా ఉండండి, సేవ ఇది నిజమైన సేవ అంటే నేను నటిస్తూ బతకను, అది ఇది నిజమైన సేవ. సో ఇది ఒరిజినల్, ఎక్కడున్నా నేను ఏసుబిడ్డని. మాదిరి లేకుండా మీరు ఏసుబిడ్డ అంటే నన్ను అడిగితే అట్ట, మీరు దేవుణ్ణి అడగాల, దేవుడు పుట్టించిన అన్నను, మీరు నన్ను అడిగితే అట్ట. ముసుకు ఘనత, ముసుకు ఘనత, ముసుకు ఘనత అంటే తెలిందా పావ ఎటెళ్ళింది సమాధానం పావం చూస్తారు పైనిచా ఎడిపోయింది అది సర్లే. చెట్టు వెళ్ళిపోయిందా ఏం పాము అది, కట్ల పావా, పసిరికా, ఉడత సార్లు పావా, సర్లే ఉడత సార్లు పాము అంటలే. ఇప్పు మీద పడిందంట సమాధానానికి పైనుంచి. సరేలే పో, నా దుఃఖం అంత ఎగిరిపోయింది. సర్లే సర్లే పర్లేదు. పోయింట అదిలే భయం ఏమే, దేవుడు మాయం చేసినాళ్ళే, డిస్టర్బ్ చేస్తాడా, సరే మంచిది, యాడికి వచ్చినాం. అయితే ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవాలా, ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోకపోగా నా జన్మ అందరికి అర్థం కాదబ్బా, వేలల్లో ఒకరు పుడతారు ఇలాగా, వేలల్లోనూ వందల్లోనూ తక్కువ. మళ్ళీ బ్రదర్స్లో పుడతారు, సిస్టర్స్లో తక్కువ పుడతారు ఇలాగా. ఎందుకు నేను ఇలా పుట్టాను అనే ఒక సందేహంలో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. నాతో మాట్లాడంగా ఇల్లు వదిలి రాగా, సో 3 సంవత్సరాలు ట్రైన్లో సేవ ఎలా ఉండిందంటే, 3 సంవత్సరాలు ట్రైన్లో సేవ ఎలా ఉండిందంటే, బాత్రూమ్ దగ్గర కూర్చొని టీసీ వస్తే దిగేసి, మళ్ళీ లేదంటే బాత్రూంలో దూరి, లేదంటే టీసీ వచ్చి కిందకి దింపేసే పరిస్థితి వచ్చినప్పుడల్లా
ఆకలితో అల్లాడటం, సో ఒంటరిగా ఏడవటం. ఆ ఒంటరిగా ఏడ్చినప్పుడల్లా దేవుడు నాతో మాట్లాడేవాడు, తల్లి అయినా మరుచునేమో కానీ నేను నిన్ను మరువను, నువ్వు ధైర్యంగా ఉండు అని మాట్లాడేవాడు. సో అలా ఇప్పుడు తెలుసు, ఈ బైబిల్లో ఉన్నాయి ఆ పదాలు, ఆ వాక్యాలు బైబిల్లో ఉందని ఇప్పుడు తెలుసు. ఒకప్పుడు నాకు తెలియదు. ఆ స్వరం వినిపించినప్పుడల్లా నాకు చాలా సంతోషం అనిపించింది, ఏలూరు కానీ విజయవాడ కానీ. సో విజయవాడలో ఇప్పుడు మంగళగిరిలో సేవ చేస్తున్నాను నేను. మంగళగిరిలో పరిచర్య ఎలా స్టార్ట్ అయిందంటే, నల్లగొండ ప్రాంతంలో పెంతుకోస్తు అనుభవంలో నేనున్నాను. అక్కడ తల్లి, దేవుడు నిన్ను మంగళగిరికి వెళ్ళమంటున్నాడు, దేవుడు నాతో చెప్పాడు నువ్వు వెళ్ళాలి అని చెప్పి మాట్లాడితే, అమ్మ వాళ్ళ అడ్రస్ రాసి ఇవ్వండి నేను అక్కడికి వెళ్తాను అని చెప్పాను. వాళ్ళు పలానా పలానా అని రాసి పెట్టారు. సో అవి తీసుకొని నేను బస్ ఎక్కేశాను, ట్రైన్ ఎక్కాను, సారీ బస్సు అనుకుంటా, బస్ ఎక్కాను. విజయవాడలో మంగళగిరిలో దిగి అక్కడి నుంచి లోపలికి వెళ్తుండగా ఒక బ్రదరు బస్సు దిగి అట్ట వెళ్తూ ఉన్నాడు. ఆ బ్రదర్ని పిలిచి, అయ్యా నేను పలానోళ్ళ దగ్గరికి వెళ్ళాలి, పలానోళ్ళ దగ్గరికి నేను వెళ్ళాలి, ఆ అహరోను సువార్తమ్మల దగ్గరికి వెళ్ళాలి అంటే, వాళ్ళు రెండు కళ్ళు లేవు, వాళ్ళిద్దరు భార్య భర్తలకి రెండు కళ్ళు లేవు, ఆ తల్లికి దేవుడు వాళ్ళని చూపిస్తే అక్కడికి పంపించాడు. పంపిస్తే నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను నమ్మలేదు. పైగా వాళ్ళు ఏమన్నారంటే, ఇది ఏమంటారు, సొదొమ గొమొర్రా పట్టణము, ఈ పట్టణంలో నువ్వు ఉండాలా అంటే ఆడపిల్లవి, మేమేమో కళ్ళు లేని వాళ్ళము, ఎవరు నిన్నేం చేస్తారో, నీకేం తెలుసు అది ఇదని చెప్పి సందేహం పెట్టి నన్ను పంపించడానికి ప్రయత్నం చేసినారు. అయితే ఇంక వచ్చేస్తున్న మూమెంట్లో ఒక తల్లి వచ్చి ప్రార్థన చేయించుకుంటే, ప్రార్థన చేయించుకున్న వెంటనే పడిపోయింది ఆమె. పడిపోగానే ఆమెకు ఒక ఆశ కలిగింది, మా ఇంట్లోకి, మా ఇంట్లో ఉండండి అని చెప్పి. అక్కడ కొద్ది రోజులు ఉన్న తర్వాత మళ్ళీ అట్నుంచి ఒక మందిరానికి నన్ను అప్పగించటం, అక్కడ దేవుడు రాజమండ్రి వెళ్ళమని చెప్పి పిలవటం, రాజమండ్రి నేను సేవకి వెళ్ళటం. సో రాజమండ్రిలో ఎవరు తెలియదు నాకు, కానీ ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి తెలియని వాళ్ళు లేరు అన్నట్టుగా దేవుడు చేసినాడు. సో తెలియదు, గోదావరి రైల్వే స్టేషన్ దగ్గర నేను దిగి ఆ రైల్వే స్టేషన్ చుట్టూ నేను ఏడ్చి 3 సార్లు తిరిగి ఏడ్చాను. నేను ఎక్కడికి వెళ్ళమంటావు ఈ మహాపట్టణము సిటీ, ఎక్కడికి వెళ్ళాలయ్యా నేను అని చెప్పి ఏడుస్తున్న మూమెంట్లో, ఆనంద కళాకేంద్రం అని చెప్పేసి పక్కనే ఉంటుంది అది, సో కళ్యాణ మండపం, ఆ కళ్యాణ మండపంలో ఆమె నెలకు ఒకసారే ప్రార్థన పెడుతుందంట, అది కూడా నాకు తెలియదు. సో అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉన్నాను. ఒక వ్యక్తి వచ్చాడు. అతను ఎలా ఉన్నాడంటే పిచ్చోడు మాదిరిగా ఉన్నాడండి. ఎంత పిచ్చోడు మాదిరిగా ఉన్నాడంటే, గడ్డం పెంచుకొని సిమెంట్ కట్టలు మోసిన ఆ యొక్క చొక్క పైన ఇట్లా మోస్తూ వెళ్తూ ఉన్నాడు. సో అలా పిచ్చోడు మాదిరిగా ఉన్నాడు. సో అతనితో వెళ్తే చంపేస్తాడన్న ఒక ఫిక్స్ అయిపోయిండాను అనమాట. అతను వచ్చి నన్ను చూసి ఏడుస్తున్న మూమెంట్లో చూసి, అమ్మా ఎక్కడికి వెళ్ళాలి అని అంటే, ఇట్లా ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎక్కడన్నా ఉంటారా అని అడగబోయా, నేను ఇంకా అడగలేదు, అడగబోయా. అయితే అమ్మ నాతో రండి అని అన్నాడు. నాకెందుకో ధైర్యం అనిపించింది, అతను వెంటే వెళ్ళా. వెళ్తే అతను ఆ ఆనంద కళాకేంద్రంలోనికి తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళే మూమెంట్లో పైన మెట్లు పైన ప్రార్థన గది ఒక లేడీ పెట్టేవారు అంట నెలకొకసారి. అయితే పైకి వెళ్ళంగానే మెట్లు ఎక్కుతున్నా నాకు భయం వేస్తుంది, ఏమన్నా తప్పుగా ప్రవర్తిస్తే వెనక నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అట్లా ఆలోచిస్తున్న మూమెంట్లో తను ముందు నడవండి అని చెప్పాను. నేను తను ముందు నడుస్తా ఉన్నా, నేను వెనకాల ఉన్నా. సో పాటలు వినబడుతూ ఉన్నాయి. సో నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృప లేకుంటే నేను బ్రతకలేనయ్యా అనే సాంగ్స్ వినబడుతుంటే నాకు కొద్దిగా ధైర్యం అనిపించింది. ఒకే లోపల ఎవరో ఉన్నారు, వాళ్ళు ఏదో ప్రార్థన చేసుకుంటున్నారు అని చెప్పేసి వెళ్ళా. నేను లోపలికి వెళ్ళిన వెంటనే అక్కడ ఏం జరిగిందంటే, నేను ఇట్లా కుర్చీ మీద కూర్చుంటున్నాను, ఆమె నన్ను అతను నన్ను కూర్చోబెట్టి, అమ్మ ఇక్కడ కూర్చో, తను మాట్లాడుతున్న మాటలు నువ్వు విను అన్నట్టుగా మాట్లాడి వెళ్తున్న మమ్మట్లు, సరేలేండి మీరు వెళ్ళండి అని చెప్పేసి నేను వెనక్కి తిరిగేసరికి అతను కనబడలా. మెట్లు కనబడుతున్నాయి కానీ అతను కనబడలా. నాకు అనిపించింది
దేవుడు తన దేవదూతను పంపించాడు నాకు తోడుగా. ఆ రోజు నా ఒళ్ళు గగ్గురు పొడిచి నా రోమాలన్నీ నిక్కు పొడిచి ఇక్కడ వణికిపోతున్నా నేను. ఈలోప దైవ సేవకురాలు ఆ స్టేజి మీద నిలబడి, నీకు విశ్వాసం లేదా, ఎందుకు ఏడుస్తున్నావు, పిలిచిన వాడను నేనే కదా అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తుంది ఆమె. ఆమె ఎవరినో తిడుతున్నట్టుగా ఉంది కానీ ఆమె నన్ను తిడుతుంది, నన్ను తిడుతుంది ఆమె. నన్ను స్టన్ అయినా నేను. ఆమె నన్ను తిడుతూ ఉంది. నేను ఒకటే అనుకుంటున్నా, ప్రభువా నన్ను నడిపించు ప్రభువా. నేను ఒక పనికి మాలిందని అనుకో ప్రభువా, కానీ నాకు భయం వేస్తుంది ప్రభువా. ఆడపిల్లను కదా, ఎంతైనా ఏదో రాజమండ్రి పిలిచావు. ఇంత పెద్ద సిటీలో ఎవరు ఆదరిస్తారు, ఏదో ఎవరు ప్రేమిస్తారు, ఈ రాజమండ్రిలో నేను ఎక్కడికి వెళ్ళాలి అని భయం ఒకటే నాలో కలుగుతుంది. అయ్యా ప్లీజ్ డాడీ, నన్ను ధైర్యపరచు డాడీ అని ప్రార్థన చేసుకుంటున్నా. ప్రార్థన చేసుకునే టైంలో మళ్ళీ ఆమె అంది, వాక్యం ముగించబడింది, ప్రార్థన చేసాం, ఎవరైనా సాక్ష్యాలు చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే రండి లేచి నిలబడి సాక్ష్యాలు చెప్పండి అని చెప్తే నేను వెళ్ళా. వెళ్ళి కూర్చొని సాక్ష్యం చెప్తున్నా, నేను ఇలా వచ్చాను నల్లగొండ మా ప్రాంతం, దేవుడు ఇలా సేవకు పిలిచాడు, సువార్త సేవ చేస్తున్నాను. సో దేవుడు రాజమండ్రి చూపించాడు, రాజమండ్రికి నన్ను ఇక్కడ నడిపిస్తే ఒక ఆయన వచ్చి ఇక్కడ తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయాడు. చూస్తుంటే ఆయన ఏమైపోయాడో కూడా నాకు అర్థం కాలేదు. సో ఇలా వచ్చేసాను అని చెప్తుండగానే స్టన్ అయిపోయి ఆమె నా భుజం మీద చేసి ధైర్యంగా ఉండని చెప్పి ఒక 200 రూపాయలు, సో 200 రూపాయలు కానుక నా చేతిలో పెట్టి, ధైర్యంగా ఉండు, పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు, నేను ఖచ్చితంగా వాడుకుంటాడు అని. ఆమె ధైర్యపరిచి నా చేతిలో 200 పెట్టంగానే ఇద్దరు నా దగ్గరికి వచ్చారు. ఒకరు వచ్చి మగ వ్యక్తి, ఇంకొకరు వచ్చి ఆడ వ్యక్తి. ఈ ఆడ మనిషి అనింది నాతో, నాకు 30 ఊర్లలో నేను సువార్త సేవ చేస్తా. ఆమె పైన నల్ల జాకెట్ వేసుకుంది, తర్వాత ఏమో తెల్ల చీర కట్టుకుని ఉంది. సో ఆమె అంటుంది, నాకు 30 ఊర్లు ఉన్నాయి సువార్త ప్రకటిస్తా, నాతో వస్తే ఆ 30 ఊర్లు నీకు పరిచయం చేస్తాను అని చెప్పింది. ఇంకొక ఆయన వచ్చాడు, ఆ అన్న లాయరు. అన్న వచ్చి నాతో అనింది ఏంటంటే, అమ్మ నేను నీకు అన్నలాంటోనే. సో ఆమె చూస్తే అంత ఆత్మీయంగా కనిపించట్లేదు. నువ్వు ఆమెతో వెళ్తే సేఫ్టీయో, నాతో వెళ్తే సేఫ్టీయో, నువ్వు అన్న చూడు, దేవుడు రాజమండ్రి పిలిచాడు, రాజమండ్రి తీసుకొచ్చాడు అని చెప్తున్నావు కదా. సో నువ్వు ప్రార్థన చేసుకో, ఎవరితో వెళ్తే నీకు సేఫ్టీయో వాళ్ళతోనే వెళ్ళు అని చెప్పి పెద్ద కండిషన్ పెట్టినాడు అయ్యన్న. నేను ప్రార్థన చేసిన, ప్రభువా ఎవరితో వెళ్ళమంటావు, సరే మిమ్మల్ని అడిగితే మీరు ఎవరితో వెళ్ళమంటారు, ఒక ఆడ మనిషిని ఒక ఆడ మనిషితోనే వెళ్ళాలి, కానీ దేవుడు ఏమని చెప్పాడో తెలుసా, అదిగో ఆ మగ వ్యక్తితో నువ్వు వెళ్ళాలి, ఆ మగ వ్యక్తితో నువ్వు వెళ్ళాలి అని చెప్పాడు. సో నాకు అన్న దేవుడు నీతోనే రమ్మంటున్నాడన్న అని చెప్పి అనగానే చాలా సంతోషించాడు అయ్యన్న. ఆటో పిలిపించి ఒక 10 మంది మాదిరిగా ఎక్కి ఇంటికి తీసుకెళ్ళాడు. సో వాళ్ళ ఆవిడ అప్పటికి నడుము ఇరిగిపోయి, నడుము సడుగులో కొద్దిగా నడుము పట్టేసి మంచం మీద ఉందామె. చూడంగానే ఆమె స్టన్ అయింది, ఏంద్రా ఈ ఆడమనిషిని తీసుకొచ్చినాడు అని చెప్పి. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎలా చూసుకున్నారంటే, ఇదిగో నీ మరదలు వచ్చింది, నా చెల్లొచ్చింది అని చెప్పి పరిచయం చేశాడు. చెప్పడంలోనే నా చెల్లొచ్చింది, నీకు మరదలు వచ్చింది అని చెప్పి పరిచయం చేసినాడు. అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. వాళ్ళు 3 రోజులు పచ్చడన్నం పెట్టారు, వాళ్ళు తిన్నిందే మా నాకు పెట్టారు, కానీ వాళ్ళు ప్రేమతో పెట్టారు. ప్రేమతో పెడతా అప్పుడప్పుడు రాజమండ్రి నుంచి నాకు కాల్స్ వచ్చాయి, చిన్న డబ్బా ఫోన్ ఉండింది నా దగ్గర, రాజమండ్రి నుంచి కాల్స్ వచ్చాయి. అలాగే ఒక తల్లి ఫోన్ చేసింది, అమ్మ నేను ఇంట్లోకి వెళ్తున్నాను ప్రార్థన చేయండి అని చెప్తే, తల్లి ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారంటే, నేను ఇట్లా రాజమండ్రి నుంచి ఫోన్ చేస్తున్నాను అంటే, అమ్మ నేను కూడా రాజమండ్రిలోనే ఉన్నాను అన్నాను. చాలా సంతోషం అనిపించింది. మరలా ఆ అన్నకి ఫోన్ ఇచ్చి, అన్న కరెక్ట్ అడ్రస్ తెలుసుకోండి అన్న, ఆమెను కలవాలంటున్నాడు దేవుడు అని చెప్తే ఆమెకి నెంబర్ ఇప్పిస్తే, ఆమె వెళ్ళి ఇంకొక అమ్మకు పరిచయం చేసింది. ఆ అమ్మ వెళ్ళి ఆ అమ్మ వచ్చి
రాజక్క అని రాజమండ్రిలో ఉంటారు, ఆ అక్కకు పరిచయం చేశారు. అక్కడే ఆ అక్క వాళ్ళ ఇంటి పక్కనే అద్దెకు తీసుకొని సువార్త సేవ చేశాను. సువార్త సేవ చేస్తుండగా బ్రదరన్ చర్చ్కి వెళ్ళేదాన్ని ఫస్ట్. తర్వాత కొంత ఆత్మీయులు చెప్పంగా ఓసన్న మందిరానికి వెళ్ళాను. ఎక్కడ నేను ఎక్కడ సేవ చేసినా సువార్త సేవ చేస్తే ఓసన్న మందిరానికే వెళ్ళేదాన్ని. ఓసన్న మందిరంలోనే బలపడ్డాను. సో ఆ విధంగా 3 సంవత్సరాలు నేను ఓసన్న మందిరంలో బలపడ్డాను. సో అక్కడే చక్కగా బలపడి ఆదివారం మాత్రం మందిరానికి వెళ్ళి సాయంత్రం పూట నేనున్న ప్రాంతంలో సువార్త మీటింగ్ లాగా పెట్టి మైక్ పెట్టి వినిపించేదాన్ని అన్నమాట, దేవుని సువార్తను వినిపించేదాన్ని. సో రాజమండ్రిలో ఎస్తేరు సైకిల్ మీద సేవ చేసిద్ది, తెల్ల బట్టలే వేసుకునేదాన్ని, మామూలుగా కలర్ బట్టలు. ఇప్పుడంటే ఈ పరిచర్యలో ఈ మందిరంలో ఈ ఇసుక నేలలో ఈ కలర్ బట్టలు వేసుకుంటున్నాను, కానీ అప్పుడైతే అలా కాదు. సో అలాగా చక్కగా రాజమండ్రిలో నాకంటూ ఒక స్థానం దొరికింది. సో 10 మందికి సువార్త ప్రకటిస్తూ ఉండగా ఈలోపు ఒక తల్లి వచ్చింది. అప్పుడు నా ఫ్రెండు వచ్చిందిలేండి, తను ఫోన్ చేసి వస్తే నేను రాజమండ్రిలో సేవ చేస్తాను అంటే నేను కూడా వచ్చి నీతో సేవ చేస్తాను అని చెప్పింది. సో అద్దెకుంటున్నాం కాబట్టి తను కూడా వచ్చింది. తను వచ్చిన నేను తను అక్కడ ఉంటుండగానే ఒక అమ్మ బండి మీద వచ్చి, అమ్మ దేవుడు మీకు మందిరం ఇమ్మంటున్నాడు, సో ఆ మందిరం మీకు ఇస్తాము, కాకపోతే మీరు అక్కడ ఉండాల్సి వస్తుంది, ఇక్కడ ఉండొద్దు, అద్దెలు కట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆ తల్లి చెప్పిందనమాట. నాకు చాలా సంతోషం అనిపించింది, కానీ నా ఫ్రెండ్ ఒప్పుకోలేదు. ఎందుకు అని అంటే వద్దు, అది పెద్ద బంగ్లా, బూత్ బంగ్లాలాగా ఉంది, నేను రాను అట్లా ఇట్లా అని. కాదు కాదు, ఆ తల్లి అంటుంది దేవుడు చెప్పాడు అంటుంది, మరి దేవుడు ఎలా మాట్లాడతాడో ఆ అనుభవం నాకు తెలుసు, సో దయచేసి నువ్వు రావాలి అని చెప్పి నేను మాట్లాడిన తర్వాత తను ఇష్టం లేకపోయినా ఒప్పుకుని అక్కడే అద్దెలకు లేకుండా సో 24 లక్షలు పెట్టి కట్టించింది ఆ తల్లి. ఇది నీది అని తాళం చేతిలో పెట్టేసి, సో రాతపూర్వకం కాకపోయినా సో అద్దెలు కట్టుకోకుండా సేవ చేయటం అంటే దేవుని మహాకృప. అద్దెలు కట్టే వాళ్ళకి ఆ బాధలు ఎలా ఉంటాయో తెలుసు. అద్దెలు కట్టుకోకుండా ఇక్కడే సేవ చేయండి అని చెప్పి తెల్లగా పాలరాతి బంగ్లా అన్నమాట అది, ఆ బంగ్లాలో పెట్టి చక్కగా నాకు తాళం ఇచ్చారు. సో అదంతా శుభ్రం చేసుకొని స్టార్ట్ చేసినాము, ఆదివారం ఆరాధన స్టార్ట్ చేసినాము. సో అట్లా స్టార్ట్ చేసిన పరిస్థితి 40 మంది వచ్చేవారు నా దగ్గరికి. ఈ 40 మంది వస్తా పరిచర్య చేస్తూ ఉంటే ఈ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చి వాళ్ళ చెల్లి కన్నది అని చెప్పి, అంటే వాళ్ళ చెల్లికి పెళ్ళైపోయి కన్నది అని చెప్పేసి మాట్లాడుకుంటుండగా, తిని బాగా గుబులతో దిగులుతో నేను వెళ్తాను, సో నేను వెళ్ళపోతే నా చెల్లిని ఎవరు చూసుకుంటారు అది ఇది అని చెప్పి, ఇదిగో రేపే వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అప్పటికి 3 చోట్ల స్టార్ట్ చేశాను నేను. 3 చోట్ల అంటే నాకు ఒక్కదానికి భారం అయిపోయింది. ఎలా అంటే చాలా బతుకు భారం అయిపోయినట్టుగా ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవాలా అక్కడ చూసుకోవాలా అదేదో రోజు తడిగొడ్డెట్టాలా లేదంటే రోడ్డు పక్కనే అనమాట, మొత్తం దుమ్మంతో లోపలికి వచ్చేసేది. ఇక్కడ చూసుకొని అక్కడ చూసుకొని చాలా అలసిపోయాను. తర్వాత నాకు ఎప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిన వాళ్ళ గురించి నేను ఆలోచించను, సో ఫోన్ కూడా చేయను, కానీ చెయ్యాలనిపించి ఫోన్ చేస్తే నేను రాను, ఇక నువ్వే చూసుకో సేవా అని చెప్పింది. తను సమాధానం ఎలా ఉంటుందో అలా ఉండేది. సో అలాగా ఉన్న తను ఒకేసారి దూరం అయ్యేసరికి చాలా వేదన, దుఃఖము, కన్నీళ్ళు ఆగడం లేదు. ఏంది ఇలా యాండిచ్చేసింది, పరిచర్య ఏమైపోవాలా ఏంది అని చెప్పేసి రాత్రంతా ఒక 3 రోజులు ఉపవాసం ఉండి దావీదంటాడు నా కన్నీళ్ళ చేత పరుపు తేలాడుతుంది అని చెప్పి మాట్లాడినప్పుడు ఆ మాటకు నాకు అర్థమయ్యేది కాదు. ఒరే ఎంత కన్నీళ్ళు వచ్చినా పరుపు అనేది ఒక దూది మాదిరిగా ఉంది, మొత్తం నీళ్ళంతా పీల్చేసుకుంటుంది కదా, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి. కానీ ఒక విచిత్రం ఏంటంటే, సో అక్కడ ఉన్న సందర్భము ఆ పరిస్థితి ఏంటంటే, నా తెల్ల బట్టలన్నీ కూడా నా కన్నీళ్ళతో నిండిపోయిన ఆ పాలరాతి బండంతా కన్నీళ్ళే, అందులో తేలాడుతూ ఉన్నాను. సమస్య ఒంటరితనం ఎప్పుడూ లే, నేను ఒంటరిగా ట్రైన్లో సేవ చేసినప్పుడు కూడా అంత ఏడవలేదు. అలాంటి పరిస్థితుల్లో దుఃఖంతో తేలాడిపోతున్నాను. అప్పుడు ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి. ఆయన ఎలా ఉన్నాడంటే పంచ కట్టుకొని ఉన్నాడు, తెల్ల బట్టల మీద ఉన్నాడు, వయసులో ఆయన ముసలాయనే, కానీ వచ్చి
నా తల తీసుకొని ఆయన తొడ మీద పెట్టుకొని తల నిమురుతూ ఇట్లా నిమురుతూ తల ఎవరు నిమురుతారట ఇట్లా నిమురుతూ అన్నాడు నాతో, అమ్మా ఏడవద్దు, నేను నిన్ను వాడుకుంటా, ఏడవద్దు, నువ్వు ధైర్యంగా ఉండు, నేను నిన్ను అనేకులకి బలంగా వాడుకుంటా, నువ్వు అలా ఏడిస్తే ఎలాగా అని చెప్పి నా కన్నీళ్లను తుడిచి తొడ మీద పడుకోబెట్టుకున్న ఆయన, అమ్మా ఒకసారి పైకి చూడు అని అన్నాడు. పైకి చూసా. పైకి చూస్తే ఏముంది, ఏముందయ్యా, స్లాబ్ కనబడుతుంది అని అన్నాను. ఆ స్లాబ్ ఎలా వేస్తారు? నాకు తెలియదయ్యా అన్నా. ముందు కర్రలు పెడతారు, దానిపైన రాడ్లు బిగిస్తారు, ఆ తర్వాత కంకర పోసి సిమెంటు కంకర ఇసుక వేసికే మొత్తం కూడా స్లాబ్ మాదిరిగా చేసి కొద్ది 10-15 రోజుల తర్వాత కర్రలు తీసేస్తారు. ఈ అమ్మాయి కూడా నీ జీవితంలో అదేనమ్మా అన్నాడు. అంటే పేరు పెట్టి నాతో అన్నాడు. ఆ పేరు ఎందుకులే అని మీకు మరుగుగా చెప్తున్నాను. ఓకేనా? ఈ అమ్మాయి కూడా నీ జీవితంలో అంతేనమ్మా అన్నాడు. ఆయన మాట్లాడక ముందు నేను చాలా నలిగిపోతున్నాను. ఎప్పుడైతే ఆయన మాట్లాడాడో నాలో ఒక ధైర్యం వచ్చింది. ఓ, దేవుడు ఎలాగైనా వాడుకుంటాడు. అంటే మనుషుల సహాయము, మనుషుల ధైర్యము, మనుషులు ధైర్యం చెప్పినా మనుషులు సహాయం చేసిన అది కొంతవరకే, కానీ దేవుడి సహాయం గొప్పది. దేవుని సహాయం ఎంత గొప్పది అంటే, సో ఆయన నాతో మాట్లాడిన తర్వాత నాకు ధైర్యం అనిపించింది. ఎంత ధైర్యం అనిపించిందంటే ఆదరించాడు, ప్రేమించాడు, ఓదార్చాడు, పైగా నా కన్నీళ్లు తుడిచి నన్ను చేరదీశాడు. సో రాజమండ్రిలో నేను చేసిన సేవ అనేక సభల్లో వాడబడ్డా నేను, సభల్లో పాటలు. సో చిన్ని తీసేసాను, చెప్పాను కదా 14 సంవత్సరాలు ఇంటి నదుల నాట నుండి. సో 14 సంవత్సరాలు చున్ని తీయలేదు నేను తల మీద. ముసుగు ఎప్పుడు ముసుకుండేది, ముసుగు లేకపోతే అసలు అందంగా ఉండేదానే కాదు నేను. అమ్మాయ, ఇది కూడా నా సేఫ్టీయే, నా జన్మ ఎవరికి తెలియదు, నేను దాచుకోవచ్చు, ఈ ముసుగులో నేను దాగొచ్చు అని అనుకున్నాను. సో అట్లాంటి పరిస్థితుల్లో నా విధానం ఏంటంటే, అన్నీ కొంతమందికి అంటే సువార్త చెప్తుండగా మైకు ద్వారా ఒక బ్రదరు 10 మంది సేవకులకు పరిచయం చేయటం, ఆ సేవకుల ద్వారా నేను సువార్త ప్రకటించటం. సో అలా వండర్ఫుల్గా వాడబడ్డాను. ఎప్పుడైతే కీర్తన నా అమ్మాయి నా నుంచి దూరంగా వెళ్ళిపోయిందో అప్పటి నుంచి నేను బలపడ్డా. ఎంత బలపడ్డానంటే 10 మందికి ఉపయోగకరంగా వాడబడ్డా. ఆ తర్వాత నూజివీడ్లో సేవ, మంగళగిరిలో సేవ, నవ్వులూరులో సేవ, ఇంకా రాజమండ్రిలో సేవ, నల్లగొండలో సేవ, విజయవాడలో సేవ. ఈ సేవ అనుభవాలన్నీ కూడా వెళ్ళటం, ఆ మందిరంలో కొంతకాలం ఉండటం, అక్కడి నుంచి ఇంకో ఊరికి దేవుడు చూపించటం, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ఊరికి చూపించటం, అక్కడి నుంచి ఇంకో ఊరికి చూపించటం, అలాగ దేవుడు ప్రాంతాలు తిప్పుతూ సేవలో వాడుకున్నాడు. సో వండర్ఫుల్గా వాడుకున్నాడు. ఎలా వాడుకున్నాడంటే, సో పాటల ద్వారా, సాయిలన్న గారి పాటల ద్వారా. నా సొంత పాటలు ఇప్పుడు పాడుతున్నాను కానీ అప్పుడు నా సొంత పాటలు పాడేదాన్ని కాదు. సో సాయిలన్న గారి పాటల ద్వారా నేను వాడబడ్డాను. ఆ పాటల ద్వారా, గుండె చెదరిన వారిని ఆదరించు దేవుడా, గుడు చెదరిన పక్షుల చేరదీసేనాదుడా, త్యాగశీలుడా నీ కొందనాలయ్యా, నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా, త్యాగశీలుడా నీ కొందనాలయ్యా, నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా, గుండె చెదరిన వారిని ఆదరించు దేవుడా, గుడు చెదరిన పక్షుల చేరదీసేనాదుడా. రాజమండ్రిలో సేవ ఎక్కడా అని అడుగుతున్నారు. శాంటోరియం ఉంది కదా, శాంటోరియం వెనకాలే సమాధుల దగ్గర సేవ అన్నమాట. శాంటోరియం వెనకాలే సమాధుల దగ్గర సేవ. సో సమాధులు ఇటు సైడ్ ఉంటే అటు సైడ్ తెల్ల బంగ్లా ఉంటుంది. సో ఇప్పుడు ఎలా ఉందో కూడా నాకు తెలియదు. సో దాన్ని నేను ఆమెకి చెప్పాను. నేను ఇట్లా అక్కడి నుంచి కర్ణాటకకి దేవుడు వెళ్ళమంటే అక్కడి నుంచి కర్ణాటకకి వెళ్ళాను. నేను కర్ణాటకలో గదగు అనే ఒక ఊరిలో
ఒక తెలుగు టీచర్ పరిచయం ఒక తల్లి ద్వారా ఒక రాజమన్ రెక్క ద్వారా తెలుగు టీచర్ పరిచయం అయితే అక్కడికి వెళ్ళి సేవ చేయడానికి నేను వెళ్ళాలి అని అంటే ఈ ఒప్పుకోల అదేంది ఇంత మంచి బంగ్లా ఎందుకు వదిలేసి వెళ్ళిపోతావు ఇంత మంచి పరిచయం ఎలా వదిలేసి వెళ్ళిపోతావు అని చెప్పేసి మాట్లాడుతుంటే సో తను చెప్పిన మాటను బట్టి ప్రార్థన పూర్వకంగా మళ్ళీ చెప్పానమ్మ దేవుడు ఎల్లమంటున్నాడు నేను వెళ్ళాల్సిందే దేవుడు వెళ్తేనే సేవ అని చెప్పేసి మాట్లాడా నేను సో మాట్లాడిన తర్వాత దేవుడు మాట్లాడాడు అనేక విధాలుగా మాట్లాడాడు మాట్లాడిన తర్వాత ఆమెతో కూడా మాట్లాడిన తర్వాత ఆమె అనింది ఏందంటే సరే నేను ఒక పాస్టర్ గారిని తీసుకొస్తాను ఆ పాస్టర్ గారికి ఈ మందిరము ఈ జనాలను అప్పగించి వెళ్ళు ఇక్కడ సేవ జరగాలని వేసిన విత్తనం ఆయన వృద్ధి చేస్తాడు ఆయన నీళ్లు పోస్తాడు అని చెప్పేసి అన్న తర్వాత అక్కడి నుంచి కొద్దిగా భోజనాలు పెట్టించి అందరికీ ఇదిగో ఇక్కడి నుంచి ఈ అన్నే సేవ చేస్తారు ఇక్కడ అని చెప్పేసి ఆ అన్నకు అప్పగించి అక్కడి నుంచి నేను గదగెళ్ళాను అన్నమాట వెరైటీగా ఉన్నారే మీ ఫోన్ నెంబర్ చెప్పండి అంట అదే అంటన్నా ఎంత జీవితం నాది కానీ ఏసే ఎలా వాడుకుంటున్నాడో అసలు అద్భుతం నా జీవితం పరిస్థితి వేరు కానీ నా ప్రియమైన నా దేవుని బిడ్డలారా అక్కడి నుంచి గదగెళ్ళిన తర్వాత గదకు కొంతకాలం సువార్త సేవ చేశాను తెలుగు రాదు నాకు తమిళ రాదు తెలుగు ఒకటే వచ్చు కాబట్టి ఆ తమిళే కాదు కన్నడ రాదు సో ఆ తెలుగు టీచరు కన్నడలో చెప్పేది నేను తెలుగులో చెప్పేదని ఎవరైనా శాతపడి శక్తుల చేత పీడించబడుతున్న బలహీనతలతో వచ్చిన వారికి ప్రార్థన చేయించేది చక్కగా దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడు అక్కడ అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి పంపిస్తాడో అటు సైడ్ పైకి పంపిస్తాడేమో అనుకున్నా మళ్ళీ రాజమండ్రి వెళ్ళమన్నాడు ఎట్లంటది మళ్ళీ రాజమండ్రి వెళ్ళమంటావు ఏందయ్యా ఇప్పుడు వెళ్ళిన వాళ్ళ మందిరం ఎవరు అంటే నేను ఆ మందిరం దగ్గరికి కాదు పంపించేది నేను చెప్పింది నువ్వు చెయ్యి అన్నాడు సరే అని చెప్పేసి మళ్ళీ రాజమండ్రి వచ్చి మళ్ళీ అదే అద్దెకు తీసుకొని మళ్ళీ అక్కడ సేవ చేయటం మొదలుపెట్టా మళ్ళీ అక్కడి నుంచి నూజివీడు రావటం మొదలుపెట్టా నూజివీడు వచ్చి నూజివీడులో సంవత్సరన్నారా అనుకుంటా సంవత్సరం సేవ చేశాను అక్కడ కూడా సువార్త సేవ సండే స్కూల్ పిల్లల్ని బాగా నడిపించేదాన్ని ఇప్పటికీ ఫోన్ చేసి అక్క నేనక్క ఫలానక్క అని అంటూ ఉంటారు సో వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయినారు సో నూజివీడులో సేవ ఆ తర్వాత నూజివీడి తర్వాత ఎర్రబాలెం వచ్చాం సమాధానం వల్ల ఊరు వచ్చాం సమాధానం వల్ల ఊరిలో కొద్దిగా పరిచర్య అక్కడ సువార్త ప్రకటించిన తర్వాత మరలా దేవుడు నెల్లూరు చూపించాడు సో నెల్లూరు వచ్చాక ఆ 10 సంవత్సరాల సేవ ఒక ఎత్తు అయితే ఈ సేవ ఇంకో ఎత్తు 10 సంవత్సరాల కష్టం ఒక ఎత్తు అయితే ఈ 4 సంవత్సరాల శ్రమలు ఇంకెత్తు అవమానం నిందలు ఊరే నాయనో ఇక్కడున్న పరిస్థితులు మామూలుగా లేవు యాంది మనిషి ఆడ మనిషి మగ మనిషి అని చెప్పి ఎటకారాలు ఏలనలు సో భయంకరమైన పరిస్థితి అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడేవాడు కాదు మొన్న వీడియో తీసాం కదా మాట్లాడేవాళ్ళు కాదు ఎవరొచ్చినా అద్భుతాలు చేసేవాడు ఎవరొచ్చినా ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు మీరు స్టార్టింగ్ నుంచి చూడండి నేను సాక్ష్యం చెప్పుకుంటూ వచ్చాను మీరు ఇప్పుడు వచ్చి మీరు వెరైటీగా ఉన్నారు మీ నెంబర్ చెప్పండి మీరు కటింగ్ ఎందుకు చేయించారు మీ డ్రెస్ అయింది అలా ఉంది అని అడుగుతున్నారు దయచేసి స్టార్టింగ్ నుంచి చూడండి లైవ్ అయిపోయిన తర్వాత మీరు పూర్తి సాక్ష్యం చూడొచ్చు మీకు అర్థమవుతుంది ఇప్పుడు నేను వెరైటీగా ఉండొచ్చు సో మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఓకేనా సో ఇక్కడున్న వాళ్ళ ఎదురుగా దేవుడు నన్ను ఇదిగో మూడో స్టేరు నా వెనకాల కనబడుతుందా వ్యాను సో ఈ పరిచర్య అంతా దేవుడు అప్పగించి ఇక్కడ నన్ను హెచ్చించాడు సో ఎవరు అవమానపరిచినా ఎవరు హేళన చేసినా ఎవరు అపనిందేసినా సో మా సొంతూరు నల్గొండ ఈ మనిషి ఇంట్లో ఏదో చేసి వచ్చి ఉంటుంది ఇల్లు వచ్చేసింది అని చెప్పేసి అటకారం ఎవరినన్నా సేవకు పంపించాలన్నా కానీ
ఏం చేసి వచ్చిందో ఇంట్లో, ఏం చేసి వచ్చిందో ఇంట్లో అని చెప్పేసి ఎటకారాలు. నేనేం చేయలేదండి. సో మా వాళ్ళు కూడా తోసేయలేదు. నేనంటే ప్రాణం. ఇప్పటికైనా మా అన్న వచ్చేయమ్మా, నీకెందుకమ్మా కష్టాలాడా, నేనున్నారా వచ్చేయి అంటాడు. మా అమ్మ మా నాన్న ఇప్పటికి కూడా రా అంటారు. ఎందుకు వెళ్ళట్లేదు అంటే దేవుడు నెల్లూరు చూపించాడు, నెల్లూరులో సేవ చేస్తున్నాను. సో ఇక్కడ ఉండటం నాకు ఇష్టమా అంటే నాకు ఇష్టం లేదు, కానీ దేవుడు చెప్పిన చోట నేను ఉండాలి. ఏమో ఏ విధంగా వాడుకుంటాడో, ఏ విధంగా వాడుకుంటాడో, ఏ విధంగా నడిపిస్తాడో నాకేం తెలుసు. తబిత గారు సేవ చేయండి. సో ఆ విధంగా దేవుడు నడిపించి బలపరిచాడు. మాట్లాడండి, నెంబర్ ఉంటుంది యూట్యూబ్లో, మీరు ఎవరైనా ఫోన్ చేయొచ్చు. సో ఫోన్ ఎత్తలేదు అంటే బయట ఉన్నానో, ప్రయాణంలో ఉన్నానో, సో ప్రేయర్లో ఉన్నానో, బయట ఉన్నానో, అవన్నీ ఉంటాయి కదా. ఇంకా సేవకులు మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫోన్ ఎత్తలేదు అని అనుకో, మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఆడియోలోను లేదంటే వాట్సాప్ ఖచ్చితంగా చూస్తాను నేను. ఎందుకంటే ఎవరికైనా సందేహాలు లేదంటే ప్రార్థన రిక్వెస్ట్ ఏదైనా ఉంటే సమస్య ఖచ్చితంగా వాట్సాప్ చూస్తాను కాబట్టి మీరు వాట్సాప్లో మీరు చెప్పుకోవచ్చు. సో అదే కాల్ మీ యాప్ అదేదో ఉంటుంది అని. బాగున్నానన్న. సో ఆ విధంగా దేవుడు నడిపించుకుంటా తీసుకొచ్చుకుంటా, సో నలుపుతా నలగొడతా. ఇక ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా నేను ఆడపిల్లగానే సేవకు వచ్చాను. సో ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు నా వ్యక్తిగతం అని అనుకున్నాను, కానీ ఎందుకంటే నేనే మాదిరి, నలుగురికి నేనే మాదిరి అన్నప్పుడు నేను ఇలా బ్రతకటం సమానేషం కాదు. కానీ నా జీవితం అది కాదు కదా. నేను నటిస్తూ బతకాల్సిన అవసరం లేదు, అందరి ముందు యథార్థంగా బతకాలని కొని నేను చెప్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, నేను ఒక నపంసుకుని కాబట్టి నా హెయిర్ కటింగ్, నా డ్రెస్సింగ్ స్టైల్ ఓకేనా. నేనే బాధపడాల్సిన అవసరం లేదు, సో సిగ్గుపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే దేవుడు నన్ను పుట్టించినప్పుడు నేను సిగ్గుపడను. సో ఇంకా అక్కడక్కడ మర్చిపోయా నేను. మీరు కామెంట్స్ పెడతా ఉన్నారు, సో మీ కామెంట్స్ చూస్తా కొద్దిగా పాము పడతా మీద, సమాధానం మీద పాము పడతా, ఇవన్నీ కూడా గందరగోళం అయినాయి. సో అయినా పర్వాలేదు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. తల్లి, అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, మీ అందరికి ఒకటి చెప్తా, దేవుడు నాకు తోడు లేకపోతే, దేవుడి దయ నా మీద లేకపోతే మనుషుల దయ నా మీద ఉండదు. మనుషుల దయ నా మీద ఉంది అంటే దేవుని దయ నా మీద ఉంది. చాలామంది అంటున్నారు, అమ్మ కృప ఉంది మీకు, అమ్మ నీ మీద తల అభిషేకం ఉందమ్మా అంటున్నారు. అంత బాగానే ఉందమ్మా, మరి ఈ డ్రెస్సింగ్ స్టైల్ ఏందమ్మా? నేనేమి నటిస్తూ బతకాల్సిన అవసరం నాకు లేదమ్మా. నా జీవితం ఇది, నా బ్రతికి ఇది, నా పోరాటం ఇది. ఎన్ని విధాలుగా అనుకోండి, ఏ విధంగా అయినా అనుకోండి, కానీ నా పూర్తి సాక్ష్యం వినండి. సో స్టార్టింగ్ నుంచి మీరు మొత్తం వినండి, నేను అర్థమవుతాను, నా సేవ అర్థమవుతుంది, నా పరిచర్య అర్థమవుతుంది. సో ఇలా ఉంటే అట్రాక్టివ్గా ఉండాల్సిన అవసరం లేదు కదా. ఎవరో చూసి నన్ను చూసి వ్యభిచారించాల్సిన అవసరం లేదు, నేను ఇలాగే ఉంటాను. ఏమంటారు, నేను ఇలాగే ఉంటాను. కళ్ళతో వ్యభిచారం చేసే సేవకులు కూడా నేను చూశాను. సిస్టర్ అంటారు, అక్క అంటారు, కానీ వాళ్ళ ప్రవర్తన సరిగ్గా ఉండదు. మాట, తీరు, పద్ధతి, నాకు అసలు అలాంటి వాళ్ళు అంటే చిరాకు, కోపం. ఎంత కోపం అంటే ముఖం మీదే అడిగేస్తాను నేను. కానీ సేవకులు కదా అని ఆలోచించాల్సి వస్తుంది. ఎవరిని నేను ఒకటి తక్కువ అంచనైను, వాక్యాన్ని తప్పు పట్టడానికి నేను నన్ను నేను సమర్థించుకోవటానికి కూడా మళ్ళీ నేను ఇలా అనట్లేదు. నన్ను నేను సమర్థించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు అంటే ఈ లోకంలో నేను నటించవచ్చు, కానీ అక్కడ పాతాళం నరకం ఉంది, అక్కడ తీర్పు ఉంది. ఆ తీర్పుకు భయపడైనా నా ప్రవర్తన నేను మార్చుకోవచ్చు. సో నాకు అన్నీ తెలిసే నా పరిస్థితి. ఒక వీడియో తీసి పెట్టమని ఆ తల్లి చెప్పినప్పుడు నాకు బాధ, సంతోషం అనిపించింది. నిజమే కదా, ఒక వీడియో తీసి పెట్టేసానుకో నాకు ఇబ్బంది లేదు, నా పూర్తి సాక్ష్యం ఇది ఓకేనా. ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోకపోతే
దేవుడు నన్ను అర్థం చేసుకున్నాడు, అర్థం చేసుకుని పంపువారి జనుల యద్దకు నేను నిన్ను పంపుతాను, ఎక్కడికైతే పంపుతానో నువ్వు వెళ్ళాలి అక్కడికే అని చెప్పాడు. ఆ విధంగానే వెళ్ళాను, ఆ విధంగానే సేవ చేశాను. సో నాతో మాట్లాడాలి అని అనుకుంటే నా వీడియోలో అప్లోడ్లోకి వెళ్ళి ఎన్నో వీడియోస్ ఉన్నాయి, అందులో ఖచ్చితంగా నెంబర్ ఉంటుంది, మీరు ఖచ్చితంగా తీసి నాతో మాట్లాడండి. సో పద్ధతిగా అక్క ఈ నాకంటే చిన్నవా పెద్దవారు కూడా నన్ను అక్క అంటున్నారు, నాకు చాలా సంతోషం. ఏంటంటే ఆత్మీయతలోనే పెద్దగా ఉన్నావు అంటున్నారు. లేదండి, మనందరిపైన సమానంగా దేవుడు కృప ఉంది. సో ఆ విషయంలో ఇప్పుడు అంజలక్క ఏంటంటే ధైర్యంగా చెప్తుంది, నేను ఈ దేహం నాది కాదు, ఈ దేహంలో నేను ఏదో అద్దెకు తీసుకుని ఉన్నట్టున్నాను అని. పాంబడ్డట్టుంది అబ్బా ఉన్నాయన. ఈ మాడి చెట్టు కింద కూర్చొని ఉన్నా, చల్లగా ఉంది ఇక్కడ. ఇక్కడ నెల్లూరులో ఎండలు అదిరిపోతూ ఉంటాయి, భయంకరంగా ఉంటాయి ఎండలు, అందుకే చెట్టు కింద కూర్చొని ఉన్నా. పాము కుప్పగా పడిందంట సమాధానం మీద. నా పేరు ఎత్తకుండా వీడియో చేయవా అంటున్నాము, ఏం చేస్తాం. దేవుడు నన్ను ఆదరించి సో ఆ బిడ్డను సహకారిగా దేవుడు నాకు ఇచ్చాడు. ఇంకా చాలామంది సేవకు రావాలి అని అనుకుంటే సో వయసుతోనే పని. మా దగ్గరికి రావాలి అంటే 25, 26, 27 మేజర్ అయి ఉండాలి. సో సమర్పణ కలిగి ఉండాలి. దేవుని కొరకు ఎదురు చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సో మా దగ్గరికి రావచ్చు, పరిచర్య చేయొచ్చు. ఓకేనా? మళ్ళీ 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు బాధ్యత అంతా తీరిపోయి బిడ్డల విషయంలో బాధ్యత లేదు అని అనుకుంటే సేవ ఇప్పుడు వేరే వాళ్ళకి అది అప్పగించాము. ఆ అన్న పేరు నాకు అంత ఐడియల్ స్టెఫెన్ ఏదో మొత్తానికి ఉన్నది, మరి ఇప్పుడు ఎలా ఉందో కూడా నాకు తెలియదు. అటు సైడ్ కూడా నేను వెళ్ళలేదు. ఇంకా ఒక్కసారి సేవ అప్పగించాము అంటే ఏం మొహం పెట్టుకుని వెళ్ళేది అన్నట్టుగానే నేను వెళ్ళలేదు. సో రాజమండ్రిలో మళ్ళీ వాళ్ళతో ఉండగానే కొంతకాలం అక్కడ సేవ చేశాను. ఆ తల్లికి ఇంకా మండి ఉంటుంది, ఎందుకంటే దేవుడు చెప్పాడని వెళ్ళిన మనిషి మళ్ళీ తిరిగి వచ్చి రాజమండ్రిలో ఉందని. దేవుడు చెప్పినప్పుడు పెద్ద బంగ్లాది, ఎంత బంగ్లా అంటే అంత సింకు, ఆ యొక్క పరిచర్యలో సుఖం అన్నమాట. ఇది బెడ్రూమ్, ఇది వంటగది, అబ్బో పాలరాతి బండలు ఎందుకు ఎత్తావు, కానీ దేవుడు చెప్పాడు కాబట్టి ఇచ్చేసాం. అది పరిస్థితి. సో అక్కడక్కడ కొన్ని సేవకులు ఆదరిస్తే ఆ సేవకుల దగ్గర ఉంటా సువార్త పరిచర్య చేస్తా ఉన్నానమాట. ఇంకేదైనా సందేహాలు ఉన్నాయా ఉంటే చెప్పండి. సో నేను నపంసుకుని అని చెప్తున్నాను, ఎవరు సిగ్గు విడిచి అలా చెప్పరు, వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి, అవసరం లేదు, చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీరు చెప్పేదాన్ని బట్టి నేను ఏంది వాక్య విరుద్ధంగా సేవ చేస్తున్నారు, స్త్రీ పురుషుని వేషం మూసుకేసుకో చక్కగా మూసుకేసుకుంటాయని. నా బాధ మీకేం తెలుసు, మా పరిస్థితి మీకేం తెలుసు, మీరేం చెప్పేదానికి చెప్పేస్తారు, అడిగేదానికి అడిగేస్తారు. ఇది అడగాలి, మీరు ఫోన్ చేయండి, కామెంట్ పెట్టద్దు, ఎందుకంటే ఇలాంటి సందేహాలు మీరు కామెంట్లో పెడితే 10 మంది చూస్తారు. మీరు నాకు ఫోన్ చేయండి, నన్ను అడగండి, ఏందమ్మా ఏంది పరిస్థితి ఎలాగా అని చెప్తే అడిగితే నేను అంతా చెప్తా. నేను ఎంత ఫ్రీగా ఉంటాను తెలుసా, నేను అంత ఫ్రీగా మాట్లాడతా, నాకేం భయం లేదు. సో అలాగని నేను సేవకురాలు నేను గర్వం లేదు. సో అందరితో ప్రేమగా ఉంటాను, అందరితో స్నేహంగా ఉంటాను, అందరితో బాగానే మాట్లాడతాను, కాకపోతే సమయం సందర్భాన్ని బట్టి. ఇప్పుడు నేను బయట ఉన్నాను, ఆ టైంలో వాహనాలు అంత వ్యాన్లో గందరగోళం, అందులో ఏసీ లేదు, ఈ వేడి ఎండ ఎలా ఉంటా చెప్పండి. మీరు ఫోన్ చేసినప్పుడు అండి తర్వాత మాట్లాడతానండి, అదండి పరిస్థితి అని చెప్పి చెప్పుకుంటాను అట్లా. సో అది విషయం. ఇంకా దేవుని మహాకృప ఏంటంటే సో మీరందరూ కూడా నన్ను ప్రేమిస్తున్నారు కానీ ఈ విషయంలో మాత్రం సందేహం, ఏంది మనిషిని అసలు ఏంది నరకం తీసుకెళ్ళిపోద్ద జనాలని అన్నట్టు మాట్లాడుతుంటే చేస్తాం, ప్రార్థన చేస్తాం. యూట్యూబ్లో ఉన్న వారందరి కొరకు వాళ్ళ సమస్యలు ఒక్కసారి చెప్పారు అంటే ఆ సమస్య గుర్తుండిపోద్ది, ప్రార్థన చేస్తాం మేము, ఇబ్బంది ఏమీ లేదు. సో అది విషయం. మీ అందరితో మాట్లాడటం సంతోషం, మనసులో ఉన్న బాధ చెప్పుకోవాలని అనిపించింది. సో మీరు స్టార్టింగ్ నుంచి నా సాక్ష్యం చూడండి, బాగుంటుంది. సో ఎందుకు పనికిరాని జీవితాన్ని దేవుడు తన సేవా పరిచర్యలో దేవుడు ఎలా మాట్లాడేవాడు అంటే అలా మాట్లాడేవాడు, అంత సంతోషంగా. ఇప్పుడు చూడు
ఇప్పుడు సాక్ష్యం ఏంటంటే అక్క మీ వీడియో ద్వారా దేవుడు నన్ను బలపరిచాడు మీ వీడియో ద్వారా దేవుడు మమ్మల్ని స్వస్థపరిచాడు బలహీనంగా ఉన్నాము శాతపడు చేత కట్ల చేత ఏమంటారు పట్టబడి ఉన్నాము మీ పాట మమ్మల్ని ధైర్యపరిచింది మీ మాట మీ వీడియో ద్వారా నేను బలపడ్డాను అని చెప్పి కాల్ చేయొచ్చు చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు నా తల్లిదండ్రులే గాని అన్నదమ్ములే గాని అక్క చెల్లెళ్ళే గాని ఎవరైనా చేయొచ్చు సో నెంబర్ ఉంది కదా ఇప్పుడు కాదు సో లైవ్ అయిన తర్వాత మీతో నేను మాట్లాడతాను ఫ్రీగా ఉంటే నేను మీతో మాట్లాడతా ఖచ్చితంగా అది నేను చెప్తున్నాను కదా మీరు అందరు నా తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెలు మీరు మా ఫ్యామిలీ నా ఫ్యామిలీ నన్ను అర్థం చేసుకుంటారని నేను మనసారా కోరుకుంటున్నా అది విషయం థ్యాంక్ యూ సో నా కోసం ప్రార్థన చేయండి ఎవరైనా నా గురించి సందేహాలతో ఉంటే వీడియో వాళ్ళకి పంపించండి చికెన్ పాక్స్ వచ్చిందా ఎండాకాలం కదన్నా అందుకే ఎండకి వేడికి చికెన్ పాక్స్ వస్తాయి దానికి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు రేష్మ అక్క వందనాలు ప్రైజ్ ది లార్డ్ సో కన్నీళ్ళలో మునిగిపోతున్న నా జీవితాన్ని దేవుడు ప్రైజ్ ది లార్డ్ అన్నా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు అక్క థ్యాంక్ యూ వందనాలు అక్క ప్రైజ్ ది లార్డ్ మీ పాటలు చాలా బాగున్నాయి థ్యాంక్ యూ అంజలి సిస్టర్ లాగా చక్కగా చీర కట్టుకొని చేయొచ్చు కదా అందమైన వాళ్ళు మిమ్మల్ని చీరలో చాలా బాగున్నారు ఎవరు నాయనను వా చీర మీకేం తెలుస్తుంది నాయన చీర కట్టుకోమంటున్నారు చీర కట్టుకుని మీరు మీరు మగ మనిషా ఆడ మనిషా మగవాళ్ళు చీర కట్టుకుంటే బాగుంటుందా అందుకే ఆ అక్క మగ మనిషిగా పుట్టి ఆడ మనిషిలా చీర కట్టుకుంది వాళ్ళ ఆలోచనలు వేరు ఒక నపంసకుల ఆలోచనలు వేరు అది అర్థం చేసుకోండి సిస్టర్ లైవ్ కాల్ చేస్తాను ఓకే ఓకే అంజలి సిస్టర్ లాగా చక్కగా చీర కట్టుకుని చేయొచ్చు కదా అంటే నువ్వు ఆడపిల్లవైతే మగపిల్లలు బట్టలు వేసుకోవటానికి ఇష్టపడతావా మగపిల్లోడైతే ఆడపిల్లలు బట్టలు వేసుకోవటానికి ఇష్టపడతారా ఎవరు ఏ పద్ధతిలో ఉంటారో ఆ పద్ధతిలోనే ఉంటారు డిలీట్ చేయండి ఆ కామెంటు తిరుమల సంతోషం చిన్న ప్రార్థనతో ఈ లైవ్ ముగిద్దాం దయచేసి మీరు లైవ్లో పాల్గొంటే రోగులు ఎవరైనా ఉంటే బలహీనులు ఎవరైనా ఉంటే సో కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడా తండ్రి నీకు స్తోత్రాలు సర్వాధికారి ప్రేమ కలిగిన వాడా తండ్రి ఎంతమంది అయితే పాల్గొని ఉన్నారో వారందరికీతో మీరు మాట్లాడండి
వారందరినీ మీరు కనికరించండి, కృప చూపించండి, ఆత్మకార్యము జరిగించండి నాయన. బలహీనులు ఎవరైనా ఉంటే బలపరచండి. నా జన్మకు అర్థం లేదు అని అనుకునే వారికి కూడా నా తండ్రి వారి జన్మకు అర్థం ఇవ్వండి. దేవించి బలపరిచి ఆత్మకార్యం జరిగించి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తూ వారి పట్ల కార్యం చేయమని వేడుకుంటూ నాయన నా తండ్రి నీకు వందనాలు. ఎవరైతే మంచంలో ఉన్నారో, ఎవరైతే రోగంతో ఉన్నారో, ఎవరైతే కిడ్నీలో వ్యాధితో బాధపడుతున్నారో, రాళ్ళతో బాధపడుతున్నారో, మీరే ప్రభు ఇప్పుడే స్వస్థపరచుదురుగాక అని ప్రార్థిస్తున్నాను. మీరే కార్యం చేసి మీ సాక్షులుగా వాడుకొని దీవించి బలపరచుమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మీ అందరినీ దేవుడు దీవించి బలపరిచి బలహీనులు అయితే స్వస్థపరిచి ఆయన రాకడికి వాడుకునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.